నువ్వుల పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పై బాండీ పెట్టుకుని వంద గ్రాములు నువ్వులు తీసుకుని తక్కువ మంట మీద వేయించుకోవాలి నువ్వులు వేగినప్పుడు నలిపి చూస్తే కమ్మటి వాసన వస్తుంది నువ్వులు వేయించుకుని తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండీలో కారానికి తగిన మిరపకాయలు ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర తీసుకుని వేయించుకోవాలి కావాలంటే ఒక టీ స్పూన్ నూనె వేసుకొని వేయించుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకుని ఒక నిమిషం వేయించుకుని స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఈ వేడికి చింతపండు కొద్దిగా మెత్తబడుతుంది రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వీటన్నిటిని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీలో వేసుకుని పొడి చేసుకోవాలి నువ్వుల పొడి తయారైంది ఇది అన్నంలోకి ఇడ్లీ దోశల్లోకి బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి పుట్నాల పొడి తినే శనగపప్పు పొడి లేదా అన్నంలో పొడి అంటారు కదా దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక కప్పు తినే శనగపప్పు తీసుకోవాలి కారానికి తగిన మిరపకాయలు తీసుకోవాలి కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు ఒక అరకప్పు కన్నా కొంచెం తక్కువ ఎండు కొబ్బరి తీసుకోవాలి వీటన్నిటినీ మిక్సీలో వేసుకుని పొడి చేసుకోవాలి అంతే పుట్నాల పొడి తయారైంది ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి అలాగే మా ఛానెల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి